వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని సీబీఐ విచారించింది హైదరాబాద్ లోని కార్యాలయంలో రెండు గంటల పాటు సిబిఐ అధికారులు ప్రశ్నించారు ఈ సందర్భంగా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు చేశారు నోటీసులు ఇచ్చి సిబిఐ అధికారులు ఎంక్వైరీ చేశారు హత్యా స్థలంలో దొరికిన లేఖపై ప్రశ్నలు అడిగారు సిబిఐ అధికారులు వివేకా లేఖను ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చిందని సిబిఐ ప్రశ్నించింది వివేకా హత్యలో కుటుంబ కలహాలే కారణమని కొంతకాలంగా ఆరోపణలున్నాయి తనను వివేకా రెండో వివాహం చేసుకోవడంతో కూతురు సునీతారెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని షమీం తెలిపారు ఇప్పటికే నర్రెడ్డి ఆయన సోదరుడు శివప్రకాష్ రెడ్డిపై షమీం పలు ఆరోపణలు చేశారు పలుమార్లు తనను బెదిరించారంటూ సిబిఐ ఎదుట షమీం స్టేట్మెంట్ ఇచ్చారు